రండి మరికొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యం ధ్యానించుకుంటాం. యోగ్యమైనటువంటి రీతిలో ప్రభువులో పాల్గొని పొందుతాం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం. ప్రకటన 22:16 అందరం కలిసి చదువుతాం. ప్రకటన గ్రంథము 22:16 మనందరం కలిసి చదువుతాం. సంఘముల కోసం ఈ సమతలను గూర్చి మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసు అనే నా దూతను పంపి ఉన్నాను. నేను దావీదు వేరు చిగురును సంతానమును ప్రకాశమానమైన వేకువ చుక్కనై ఉన్నాను. ప్రకాశమానమైన వేకువ చుక్కనై ఉన్నాను. ప్రార్థన. ప్రేమ పరిపూర్ణమైన తండ్రి, కృపా సంపూర్ణమైన మా దేవ, మా ప్రభు, మీ త్రికుమారుడు, మా రక్షకుడు యేసు క్రీస్తు ప్రభువు, పరిశుద్ధ నామములో ఆరాధింపదగిన నామములో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో ప్రభువా, మరి డిసెంబర్ 20 ఈ సంవత్సరానికి అనుకోలేన చివరి మా ప్రభు దినంలో ప్రభు మరి మీ తండ్రి 2వ వర్తమానంలో ప్రభు మరి మీ వాక్యం దగ్గరకు మేము చేరవచ్చినట్టుగా జ్ఞాపకం చేసుకోండి. ఎన్నో అభ్యంతరాలు ఆటంకాలు ప్రభావం ఉన్నప్పటికీ నిప్రిలైనటువంటి వారిని కొద్ది శేషములు ప్రభా మీ సన్నిధికి సమకూర్చినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎన్నో అక్కరలతో, ఎన్నో ఇబ్బందులతో, ఎన్నో భారాలతో, ఎన్నో కొరతలతో తండ్రి మరి ఎన్నో అవసరాలతో అది మాత్రమే కాదు సంతోషంతో కూడా ప్రభా మేము రాగలిగాం. ప్రభా మరి నాయన ఎవరెవరు ఏ అక్కర్లు ఉన్నారో ఏ అవసరంలో ఉన్నారో ప్రభా నన్ను కలుపుకొని మీ పరసింహాసనం నుండి నా మా అందరి అవసరాల నిమిత్తం మీ వాక్య భాగమును మాకు అందించమని ప్రార్థన చేస్తున్నాం. మీ వాక్యం ద్వారా మమ్మల్ని సరిచేయండి, ప్రోత్సహించండి. యోగ్యమైనటువంటి రీతిలో మా ప్రభువులను పాల్పంపు పొందినట్లు విశ్వమును మాకు వినిపింపజేయమని యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామంలో శక్తిగల నామంలో స్తుతించి ప్రార్థించి ప్రతిమాలు అడిగిపెడుతున్నాం తండ్రి. ప్రేమగల దేవుడు, యుగలేఖన భాగము మన కొరకై ఆశీర్వదించుగాక. ప్రకటన గ్రంథం 22:16 మరి మనం చూసినటువంటి మాట యేసుక్రీస్తు ప్రభువారు గురించి చెప్పబడింది. యేసుక్రీస్తు ప్రభువారు ప్రకాశమానమైన వేకువ చుక్క. నక్షత్రాల గురించి, నక్షత్రం గురించి మనం ధ్యానిస్తున్నాం, ధ్యానించాం. దేవుడు మనల్ని కూడా నక్షత్రాలుగా చేశాడు. ఒకనొక సందర్భంలో పడిపోయినా, జారిపోయినా, తప్పిపోయినా, కాంతిహీనమైన, రాలిపోయినా, మరి పవిత్రం కానీ ఆ తర్వాత త్రోవ తప్పి తిరిగేటువంటి చుక్కలుగా మనం ఉన్నప్పుడు ప్రేమగల రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి రావడం ద్వారా కలువరి సేవలో ఆయన చేసినటువంటి బలాలు ద్వారా గొప్ప కార్యాలు మన జీవితంలో జరిపించి మరి మనను ఉన్నతమైన పైన ఉండే ఎత్తుగా ఉండే ఉన్నత స్థితిగతుల్లో ఉన్నటువంటి నక్షత్రాలుగా, ఆ తర్వాత పాటలు పాడే నక్షత్రాలుగా, తర్వాత విజయం పొందిన నక్షత్రాలుగా, నడిచే నక్షత్రాలుగా, ప్రకాశించి కాంతి గల నక్షత్రాలుగా దేవుడు మనం చేశాడు. సరే, నక్షత్రాలు అని చెప్పుకున్నప్పుడు సుప్రీం స్టార్, ఈ లోకంలో రకరకాల స్టార్లు సినిమా ఫీల్డ్లో వాళ్ళు పెట్టుకుంటారు. మరి వాళ్ళ స్టార్లు అయ్యారో తెలియదు, కానీ వాళ్ళు పెట్టుకున్నటువంటి ట్యాగ్ లైన్స్ అవి వాళ్ళు పెట్టుకునేవి. కానీ న్యాచురల్గా, సుప్రీంగా, ఉన్నతమైనటువంటి విధానంలో ఉన్నటువంటి ఒకే ఒక స్టార్, ఆయన పేరే యేసుక్రీస్తు ప్రభువారు. వేకువ చుక్క, ప్రకాశమానమైన వేకువ చుక్క. ప్రకటన గ్రంథం 22:16 ప్రపంచంలో ఇంకెవరైనా సుప్రీం స్టార్ ఉన్నారయ్యా అంటే అదెవరు? నన్ను అదర్దర్ యేసుక్రీస్తు ప్రభువారు, ఇంకొకరు కాదు. సరే, దేవుని బిడ్డలుగా ఆయన తన ప్రేమను బట్టి మనల్ని కూడా నక్షత్రాలుగా ఉండాలని కోరాడు. బైబిల్ గ్రంథంలో ఎవరైనా నక్షత్రాలతో పోల్చబడ్డారా? ఓకే, సాతాను కూడా నక్షత్రమే. యేసుప్రభు వేకువ చుక్క అయితే వాడు తేజో నక్షత్రం. యెషయా 14:12 తేజో నక్షత్రమా, తేజో నక్షత్రమా,
వేకువ చుక్క చూడండి, తేజో నక్షత్రం. అమ్మ తక్కువడు కాదు వీడు. యేసుప్రభు వెలుగైతే వాడు వెలుగుతా, యేసుప్రభు యోధాగోత్ర సింహం అయితే వాడు గర్జించే సింహం, గర్జించే సింహం. యేసుప్రభు గారు యోధాగోత్ర సింహం, యేసుప్రభు వెలుగైతే వాడు వెలుగు దూత. రిలేటెడే, యేసుప్రభు వేకువచుక్క ప్రకాశమానమైన వేకువచుక్క అయితే వీడు తేజో నక్షత్రం. మామూలుగా లేదు సాతాన్ వాడి ఆ యొక్క తంత్రాలు లక్షణాలు అట్లా ఆ విధంగా ఉంటాయి మోసం చేయడానికి. సాతాను మనల్ని మోసం చేయడానికి మరి వెలుగుదూత వేషం అక్కడ నక్షత్రం లాగానే మనకు కనపడుతుంటాడు. మన వాడి తంత్రాలను ఎరగని వారం కాము కాబట్టి చాలా గుర్తుపట్టాలి ఆ విషయాల్ని. రిలేటెడ్ అడిగినే ఉంటాయి, సేమ్ అనిపిస్తుంది, సేమ్ అనిపిస్తుంది, కాకపోతే కాదు, ఒరిజినల్ కాదు. సరే మరి ఇంకా సరే, బైబిల్ గ్రంథంలో కొంతమందిని కొంతమంది మరి వ్యక్తులను లేదా వర్గాల వారిని దేవుడు నక్షత్రంతో పోల్చాడు. వారిలో ఎవరైనా మొట్టమొదటిగా ఇస్రాయేలీలు అనొచ్చు. ఇస్రాయేలీలు అంటే అబ్రహాం సంతానమే. ఆదికాండం 15:5 వచ్చిన చూడండి, ఆదికాండం 15 ఎట్లా నక్షత్రాలు. ద్వితీయ దశకాండం 1:10 మీ దేవుడని యెహోవా మేము విస్తరింపజేసిన కనుక నేడు మీరు ఆకాశ నక్షత్రములు వలె విస్తరించి ఉన్నారు. తర్వాత మధుర దృక్తాంతములు 27:23 ఇశ్రాయేలీలను ఆకాశ నక్షత్రములంత మందిగా చేయుదునని యెహోవా సెలవిచ్చుండెను కనుక 20 ఏళ్ళు. ఇక్కడ ఇస్రాయేలీలు ఆకాశ నక్షత్రాలగా పోల్చబడ్డారు. ఇస్రాయేలీలు పేరు పెట్టేశాము. ఎవరు ఈ యొక్క నక్షత్రాలతో దేవుడు ఎవరిని పోల్చాడయ్య అంటే అబ్రహాం సంతానాన్ని పోల్చాడు. దేవుడి బిడ్డలుగా మనందరం మరి ఇస్రాయేలీలు అనేటువంటి వాళ్ళకి ఎలాంటి అనుభవం ఉందో దేవుడు మనకు అలాంటి అనుభవం ఇచ్చాడు. ఇస్రాయేలు అనగా ఎవరండి, అర్థమేంటి, విమోచింపబడిన వాడు, దాటబడినవాడు, ఏర్పరచబడినవాడు. ఇస్రాయేలు అనగా విమోచింపబడినవాడు అనండి, దాటబడినవాడు అంటే ఎక్కడి నుండి, ఐగుప్తులో నుండి దాటి బయటకు వచ్చాడు. పాలుతీను ప్రవహించే దేశానికి మరి ఆ మరణంలో నుండి జీవనంలోకి దాటబడ్డాడు. ఏర్పరచబడినటువంటి వాడు ఇస్రాయేలు. వాళ్ళు అతనికి దేవుడు పెట్టినటువంటి పేరేందంటే మరి అబ్రహామా అని సంతానం, మరి ఆకాశ నక్షత్రంలాగా చేస్తా అంటే సంఖ్యలో ఎక్కువ అంత మాత్రమే కాదు ఉన్నతమైనటువంటి స్థితిగతుల్లో ఉండాలని ఆ తర్వాత వాళ్ళకి ఆ పేరు పెట్టాడు నక్షత్రము అని. సరే ఎవరయ్యా నక్షత్రాలు అంటే ఇస్రాయేలీలు అనండి, ఇస్రాయేలీలు. ఇస్రాయేలీలు అనగా ఏర్పరచబడినటువంటి వారు. ప్రియ సోదరుడు, ప్రియ సోదరి, మరి ప్రభువు నమ్ముకొని మరి ఆ యొక్క భయంకరమైనటువంటి పాపంలో నుండి ఎవరైతే బయటకు వస్తారో, నువ్వు నేను మనం అందరం అలాంటి అనుభవంలో ఎవరైతే ఉంటారో మనం కూడా నక్షత్రాలమే, ఏర్పరచబడిన వారి నక్షత్రాలు. ఇంకా దాటకుండా ఉంటే నా నక్షత్ర అనుభవం నీకు లేదన్నట్టు, ఇంకా ప్రత్యేక అనుభవం నీకు లేకపోతే అంటే పాపంలో నుండి శాపంలో నుండి లోక సంబంధమైనటువంటి విషయాల్లో నుండి బయటికి రాలేదు అంటే ఇంకా నక్షత్ర అనుభవంలోకి నువ్వు రాలేదు అన్నట్టు. ప్రియ సోదరుడు, ప్రియ సోదరుడు, వచ్చావా మరి? ఇస్రాయేల్ ప్రజలను ఉద్దేశించి నక్షత్రాలు అన్నాడు. ఎవరు నక్షత్రాలు? ఇస్రాయేలులో ఏముంది? ఎందుకు వాళ్ళు నక్షత్రాలు అయ్యారు? ఒక పాజిటివ్ వెర్షన్లో రెండు విషయాలు సంఖ్యాకాండము. ఇస్రాయేలు అంటే ఎవరో తెలుసా? ఇరవై మూడో అధ్యాయము 21 వచనం.
ఆయన యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు, ఇస్రాయేలులో ఏ వంకరతనము చూడలేదు. ఇస్రాయేలులో ఎవరంటే చాలా ఉన్నాయి, చాలా లక్షణాలు ఉన్నాయి. ఒక 200-300 కంటే ఎక్కువ లక్షణాలు ఇస్రాయేల్ గురించి ధ్యానించవచ్చు. ఎవరయ్యా ఇస్రాయేలులు అని, ఏ లక్షణాలు కలిగిన వాళ్ళు ఇస్రాయేలులు అని ఒక 200-300 లక్షణాలు ధ్యానించవచ్చు. ఇప్పుడు మనకు అది కాదు కావాల్సింది. అయితే విషయం ఏంటంటే ఎలాంటి మరి నక్షత్రాలని ఇజ్రాయేల్ని పిలవడానికి కారణం ఏంది, వాళ్ళలో ఏం చూడగలిగాడు దేవుడు? 23వ వచనం, నిజముగా యాకోబులో మంత్రము లేదు, తర్వాత ఇంకొక దగ్గర ఇదే ద్వితీయ దేశకాండం చివరాధ్యాయులు అంటాడు, ఓ ఇజ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, ఇట్లాంటి గొప్ప దేవుడిని కలిగి ఉన్న నీ భాగ్యం ఎంత గొప్పది. ఎవరయ్యా అంటే నిజమైన దేవుడిని కలిగి ఉన్న నువ్వు నేనే, మనమే ఇజ్రాయేలు, అందుకే మనం నక్షత్రాలం. ఎవరో మరి ఆ యొక్క మట్టి బొమ్మలను లేకపోతే విగ్రహాలను మరి ఇంకా ఏదో మరి పనికిరానటువంటి వాటిని చెత్తతో రాయితో కర్రతో కట్టెతో తయారు చేయబడినటువంటి వాటిని పూజించేటువంటి వారం కాదు. నిజమైన సజీవుడైన బలము కలిగినటువంటి దేవుడిని కలిగి ఉండి ఆరాధన చేసి ఆ మందిరానికి వచ్చి నువ్వు నేనే ఇజ్రాయేలు, ఇజ్రాయేలు కాబట్టే మనం నక్షత్రాలు. ఇది గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం, భాగ్యవంతులం మనం. ఆ తర్వాత ఇప్పుడు సంఖ్యాకాండంలో మనం చూసాం, 23వ అధ్యాయంలో మనం చూసాం, 21వ వచనంలో ఆయన యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు, ఇస్రాయేలులో ఏ వంకరతనమును చూడలేదు. ఏ దోషం లేనివాడు ఇస్రాయేలీయుడు, ఏ వంకరతనం లేనివాడు ఇస్రాయేలీయుడు. ఓ సోదరుడు, ప్రియ సోదరి, చాలా లక్షణాలు ఉన్నాయి. కానీ మరి ఈ రెండు మనం ప్రశ్నిస్తున్నప్పుడు మరి మనం పరీక్షించుకున్నామా? బలను సమీపించేటువంటి మన దగ్గర ఒకవేళ ఏదైనా దోషం ఉందని మాట్లాడుతుంటే నువ్వు ఇస్రాయేలుడు కాదు కదా, నువ్వు ఇస్రాయేలు రాలు కాదు కదా, అప్పుడు మనం ఏ అన్నుడో మోయాబీడో అమ్మోనీయుడో అవుతాం. ఇస్రాయేలీలంటే దేవుడిస్తున్న సాక్ష్యం ఏంటంటే ఏ దోషం లేనోళ్ళు, ఏ వంకరతనం లేనోళ్ళు. చూడలేదంట ఆయన వంకరతనం, వంకర మాటలు, వంకర చూపులు, వంకర ప్రవర్తన, వంకర ఆలోచనలు, మడత, బొడత, అటుది మరి ఏదైనాను లేనటువంటి వారిగా ఉండాలని దేవుడు మనల్ని కోరుతున్నాడు. మడత ముడతలు అంటే తెలుసా? మడత ముడత అక్కడ యేసుప్రభు అన్నాడు, ఎఫెసీ పత్రికలో 5వ అధ్యాయం, ఏ దేవుడు యేసు కూడా తన సంఘాన్ని ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను ఏ మరి అలాంటిది మరి ఏదైనను లేక నిష్కళంకమైన నిర్దోషమైనటువంటి సంఘముగా. ప్రియ సోదరుడు, ప్రియ సోదరి, వంకరతనం మన దగ్గర ఉండకూడదు. వంకర అనేటువంటి ఆ యొక్క లక్షణమే మన దగ్గర ఉండకూడదు. వంకరగా పెరిగితే వంకరగానే ఉంటాం. అందుకనే చిన్న మొక్కలు అప్పుడే ఏం చేస్తుంటాడు దాని అవి వంకలు తిరగకుండా మళ్ళీ దానికి ఒక సపోర్ట్ పెట్టి తాడుతో కడతాం. ఎందుకు? స్ట్రైట్గా ఎదగటానికి, స్ట్రైట్గా ఎదగటానికి. అట్లా స్ట్రైట్గా ఉన్నటువంటి టేక్ కానీ వేప కానీ ఖరీదు కలనని అటువంటిది ఏదైనా కానీ కలప వచ్చేటువంటి చెట్లు స్ట్రైట్గా ఉన్నటువంటి వాటినే ఇష్టపడతారు. వంకలు వంకలు ఉండడం ఇష్టపడరు కదా. సరే, అయితే అట్లాంటి వంకరగా మనం ఉండకూడదు. పాము లక్షణం అది, వంకర జీవితం, వంకర మాటలు. మరి అట్లా మనం ఉండకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. అవి లేని వాడే ఇస్రాయేలీయుడు అంటే ఎన్ని సందర్భాల్లో మరి ఒకవేళ మనం అట్లా ఉన్నామేమో, దేవుడు మన జీవితంలో దాన్ని ప్రశ్నిస్తున్నాడేమో, అయ్యా అమ్మ మరి నీ దగ్గర ఈ వంకరతనం ఉంది, సోదరుడు సోదరి మరి ఈ వంకరతనం ఉంది, లేకపోతే ఈ మడత ఉంది, లేకపోతే ఈ మచ్చ ఉంది, ఈ కళంకం ఉందని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, ఈ దోషం ఉందని మాట్లాడుతున్నాడేమో. ఆయన చూడలేదంట, కనుగొనలేదు. ఇస్రాయేలులో వాళ్ళు నక్షత్రాలు, ఆ ఇస్రాయేలు నక్షత్రం, అతడు నక్షత్రం, ఏ దోషం లేని వాళ్ళు అంటే దోషం లేకుండా మనం కాపాడుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. బలం సమీపిస్తున్నటువంటి మనం, యేసు ప్రభువును నమ్ముకున్నటువంటి మనం, కొన్ని సంవత్సరాలుగా దేవుని బిడ్డలుగా విశ్వాసులుగా పిలువబడుతున్నటువంటి మనం, మనలో ఎలాంటి దోషం లేకుండా మరి పవిత్రుడుగా, అబ్రహాంతో అదే అంటాడు, మరి నిరపరాధిగా, నిందారహితుడుగా, అబ్రహామా నువ్వు నా సన్నిధిలో నడుచు, నిందారహితుడుగా ఉండు. ఏది మన మీద వేసుకోవద్దు, ఏ దోషం, ఏ యొక్క నింద, ఏ యొక్క ఆ దోషం, ఏ యొక్క వంకరతనం మన నాలో లేకుండా చేయి ప్రభువా, నాలో లేకుండా చేయి ప్రభువా. నేను అట్లా ఉండాలని కోరుతున్నానయ్యా. ఒకవేళ ఏదన్నా
వంకరతనం మన దగ్గర ఉందని మనకే అనిపిస్తే ప్రభువా, మరి అలా అట్లా వంకరతనం ఉంటే క్రైస్తవుడు కాదు కదా, అట్లా వంకరతనం ఉంటే ఇస్రాయేలుడు కాదు కదా, ఆ ఇస్రాయేల్ కాకపోతే నక్షత్రం కాదు కదా. మనం నక్షత్రాలుగా ఉండాలంటే ఇస్రాయేలుగా ఉండాలి. మరి ఇస్రాయేలు అంటే ఎవరు? ఏ దోషం లేనోడు, గొప్ప దేవుడు కలిగి ఉన్నాడు, ఏ వంకరతనం లేనటువంటి వారు. ఆయన చూడను కూడా చూడలేదంట, ప్రభు నన్ను లేకుండా చేయి, లేకుండా ఉండేటట్టు నేను నన్ను సిద్ధపరచ ప్రభు. ఇస్రాయేలీలు అంటే లేదా ఏర్పరచబడిన వారు, నక్షత్రాలు చెప్పండి, ఏర్పరచబడిన వారు నక్షత్రాలు అనండి. రెండోది పరిశుద్ధులు. దానికి ఎట్లా మనం ఇవ్వచ్చు అంటే ఆదికాండము 37:9 ఆదికాండము 37:9 అతడు ఇంకొక కథ కాని తన సహోదరులకు తెలియజేసి, ఇదిగో నేను ఒక మరి ఒక కలగంటిని, అందులో సూర్య చంద్రులను 11 నక్షత్రములను నాకు సాష్టాంగ పడినని చెప్పాడు. 11 అంటే 12 నక్షత్రం ఎవరు? యోసేపు. సూర్యుడు చంద్రుడు యోసేపు తల్లిదండ్రులు. అక్కడ యోసేపు గారు కూడా నక్షత్రంతో పోల్చబడ్డాడు. సరే, ఇక్కడ యోసేపు లక్షణం మన దగ్గర ఉంటేనే మన నక్షత్రాలు. యోసేపు యోసేపు లాంటి లక్షణం మన దగ్గర ఉంటేనే మనం నక్షత్రాలు. ఇక్కడ మరి నిర్హేతుకంగా కారణం లేకుండా తోడబుట్టినవాడు, ఒక్క తండ్రి పిల్లలు తోడబుట్టినటువంటి వాడు అని చూడకుండా అనలు ఏం చేశారు తెలుసా? 37 చూడండి, 37:4-3 వారు అతని మీద పగపట్టి, 5 చివరి లైన్లో అతని మీద మరి పగపట్టి, అదే ఉట్టి పగ, ఇదేమో మరి పగ. తర్వాత 8 అతని మాటలను బట్టి, అతని చివరి లైన్లో మరింత పగబట్టి. తర్వాత 11 అతని సోదరులు అతని అందు అసూయపడి. ఆ తర్వాత 18 అతను చూచి అతను చంపుటకు, పగ మరి పగ మరింత పగ అసూయ చంపటానికి కూడా కాలేదు. సో ఇక్కడ ఏంటంటే మరి మనం అట్లా ఉండాలని, మళ్ళీ ప్రభు కోసం మనం ఇట్లాంటి సహోదరులు ఉన్నప్పటికీ, ఇట్లాంటి వాళ్ళు ఉన్నప్పటికీ మనం తోడబుట్టినోళ్ళు కావచ్చు, ఇంకా సమీపస్తులు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, మన మీద పగబట్టేవాళ్ళు, భరిత పగబట్టేవాళ్ళు, మరి పగబట్టేవాళ్ళు, అసూయపడేవాళ్ళు, చంపడానికి ఎదురు ఆలోచన చేసేటప్పుడు ప్రతి ఒక్కరి మీద ఎవరు ఎవరున్నప్పటికీ ప్రేమించే గుణం మన దగ్గర ఉండాలి. యోసేపు నేర్పేది అదే. అతనిలో పరిశుద్ధత కూడా ఉంది. అసలు మెయిన్ ప్రపంచం మరి బైబిల్ చరిత్రలో రెండు క్యారెక్టర్లు, యోసేపు దానియేలు, గుర్తుపెట్టుకోండి, యోసేపు దానియేలు అనేటువంటి ఈ రెండు క్యారెక్టర్లు, ఈ రెండు వ్యక్తుల మీద నెగిటివ్ లేదు. ఇప్పుడు అబ్రహాం ఉదాహరణకు దావీదు ఉన్నాడు అనుకోండి, పాపం చేశాడు, మంచోడే, దేవుని హృదయానుసారుడు, పాపం కూడా చేశాడు, ఇట్లా ఇతను తప్పు చేశాడు మళ్ళీ బాగయ్యాడని చెప్పబడని వ్యక్తులు ఇద్దరు, ఒకటెవరు? దానియేలు, యోసేపు. నెగిటివ్ లేని వ్యక్తి నున్నవాట్ల మరి ఒక వన్న నక్షత్రం అలా ఉండాలంటే, దేవుడు బిడ్డలు మనం చెప్పుకోవాలంటే, అనేకుల గురించి అనేకుల మధ్యలో మనం సాక్ష్యం, నేను విశ్వాసిని, దేవుడు బిడ్డని, రక్షించబడినటువంటి వాడిని, పలానా సహవాసాన్ని, పలానా మందిరానికి పోతా అని మరి చెప్పుకుంటే ఓకే కావట్లేదు. మరి అలాంటి లక్షణం మన దగ్గర ఉందా? అలా యోసేపు లాంటి లక్షణం నెగిటివ్ అనేటువంటిది మన గురించి చెప్పబడకుండా ఉందా? రెండవది పవిత్రత. యోసేపులో ఏముంటుంది? పవిత్రత. అవకాశం ఉన్నా కానీ పాపం చేయలే, అవకాశం లేక పాప అవకాశం లేక నేను పరిశుద్ధుడు అని చెప్పుకుంటాం మనం. అవకాశం ఉంటే పాపం చేస్తే, పాపం చేయడానికి అవకాశం ఉంటే తప్పిపోయాడలే అందరూ, లోకంలో ఉన్నటువంటి వారందరూ అవకాశం లేక. ఇక్కడ పాపం చేయడానికి అవకాశం ఉండి కూడా యోసేపు గారు పాపం చేయలే, పరిశుద్ధుడు, అందుకని నక్షత్రం ఆయన. ఊరిక చెప్పుకుంటే కాదు మనం, నక్షత్రం ఆయన, పరిశుద్ధుడు, పాపమంటున్నాడు, పాపం అంటని వాడు పారిపోయాడు అవసరమైతే. ఆ తర్వాత అతను ఉన్నటువంటి ప్రేమ, కాలం గిరిని తిరిగింది,
ఏనలైతే పసిగి పడ్డారో, ఏనలైతే పగబట్టారో, ఏనలైతే చంపడానికి దురాలోచన చేశారో, ఏనలైతే అమ్మేశారో, ఏనలైతే కొట్టారో, ఏనలైతే గుండెలు వేశారో, మరి నేను తాక్షణంగా భాష గారి భాషకు దేశం కాచి దేశం గారి దేశం అమ్మేశారో, వాళ్ళందరూ మళ్ళీ 11 మంది కళ నెరవేరింది, ఈ కళ యాజిటేషన్గా నెరవేరింది. ఆ 11 మంది వచ్చారు, నమస్కారం చేస్తున్నారు. అయ్యా అయ్యా మహారాజా, మాకు భోజనం లేదయ్యా. ఈయనెవరో వాళ్ళు గుర్తుపట్టలే, వాళ్ళెవరో ఈయన గుర్తుపట్టాడు. ఈ విషయం మనకు తెలవదని కాదు, వాళ్ళెవరో ఈయన గుర్తుపట్టాడు కానీ ఈయనెవరో వాళ్ళు గుర్తుపట్టలే. రాజుగారు రాజుగారు మాకు భోజనం కావాలయ్యా, మా దేశంలో మేము తిండికి లేక చచ్చిపోతున్నామయ్యా, దయచేసి మాకు ధాన్యం ఇప్పించు. నమస్కారం చేశారు. కాలం మరి అది కళ నెరవేరింది. సరే ఒకటి, ఇంత క్రూరంగా అమానుషంగా దుర్మార్గంగా నన్ను అమ్మేస్తారని చెప్పేసి ఒక్కొక్కడిని పట్టుకొని మృతి ఇవ్వచ్చు, తీయవచ్చా? తీయవచ్చు. ఎందుకంటే ఆ హక్కు ఉంది ఆయనకి. వాళ్ళు చేసింది కూడా అట్లనే ఉంది. అమాయకుడిని పట్టుకొని భోజనం తీసుకొస్తే దాదాపుగా 12 మంది అన్నం తినేటువంటి భోజనం, 12 మంది 11 మంది తినే అన్నం, క్షమించండి, బెన్నమించినోడు ఇంటికాడ ఉండడం ఉన్నాడేమో, 10 మంది కనీసం 10 మంది తినే భోజనం ఎంత బరువు ఉంటుంది? అంత భోజనాన్ని పెట్టుకొని మరి ఆ రోజుల్లో కార్లు బండ్లు లేవు కదా, భోజనం ఎత్తి మీదనే కావచ్చు. మోసుకుంటూ పోతున్నాడు, శకేములో ఉంటే శకేము, ఇంకెక్కడ ఉన్నాడంటే అక్కడ దోతానికి పోయారా అని ఇంకొక ఆయన చెప్తాడు. మళ్ళీ అక్కడికి దాదాపుగా బైబిల్ పండితుల ప్రకారం 182 కిలోమీటర్లు తిరిగాడండి. 182 to 200 కిలోమీటర్స్ బరువు పెట్టుకొని నడుచుకుంటూ పోయి తీసుకొచ్చి అన్నం పెట్టినోడు, అన్నం ఎవడు ఎవరైతే అన్నం పెట్టారో మరి ఆ అన్నం తిని ఆయన్నే కొట్టి గుంటలో వేశారు. అలాంటి వాడిని కూడా ప్రేమించాడు. ఆ కారణాన్ని అతను నక్షత్రం ప్రేమించాడు. ప్రేమ పొర్లుకొని వచ్చింది. ఆ మాట పలి మంచిగా ఉంటుంది అన్నమాట. ఎక్కడ మాట ప్రేమ, వాడి మీద ప్రేమ పొర్లుకొని వచ్చిందంట. ఫ్రై 30 అప్పుడు అతడు అప్పుడు తన తమ్ముని మీద యోసేపునకు ప్రేమ పొర్లుకొని వచ్చింది కనుక అతడు త్వరపడి ఏడ్చుటకు చోటు వెతికి లోపల గదిలోనికి వెళ్ళి అక్కడ ఏడ్చింది. యోసేపు ప్రేమ పొర్లుకొని వచ్చింది. నీకు వస్తుందా? ఓ అన్న, ఓ సోదరుడు, ఓ సోదరి, బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి యోసేపు భక్తుడు మనకు నక్షత్రం. మరి ఎవరయ్యా నక్షత్రాలు? 2వ లక్షణం ఏమవుతారంటే పరిశుద్ధులు, సహనం గలవాళ్ళు, ఓర్పు గలవాళ్ళు, ప్రేమించే వాళ్ళు నక్షత్రాలంటే. మనం ఆ లక్షణం కలిగి ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. బలు సమీపించేటువంటి మనతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఏదో సారసీతమైనటువంటి విధానంలో ఆలోచించొద్దు. ప్రభువా, అలాంటి లక్షణం నా దగ్గర లేదయ్యా. ఇక నేనేమని చెప్పుకోలేను, నేనేమని నక్షత్రంగా పిలవబడేనయ్యా ఈ లోకంలో. నన్ను చూసిన వాళ్ళు ఇతను నక్షత్రము, ఈమె నక్షత్రం లాంటి వారు, మరి అంటే యోసేపు లాంటి వారు అని చెప్పాలంటే ఆ లక్షణాలు నా దగ్గర ఉండాలి కదా. పొరల ప్రేమించి పొరలి ప్రేమ పొరలి వచ్చినటువంటి ప్రేమ, సహించుకున్న ప్రేమ, ఓర్చుకున్న ప్రేమ. ప్రభా నాకు అలాంటిది దయచే ప్రభా, నేను అట్లా నీకు నక్షత్రంగా ఉండాలని కోరుతున్నాను. ఆ తర్వాత ప్రభు కోసం సమర్పించుకున్నటువంటి వారు ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం. ఎస్తేరు 3:7. రాజైన అహష్వేరోషు యొక్క ఏలుబడి అందు 12వ సంవత్సరమున నీసాను మాసమున అనగా ప్రథమ మాసమున వారు హామాను ఎదుట పూరు అనగా చీటి క్షమించండి 2:7 తన పినతండ్రి కుమార్తె అయిన హదస్స ఆమె ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదే ఉండగా ఇతలామను పెంచుకొనిను. ఆమె అందమైన రూపమును సుందర ముఖం కలదే ఉండెను. హదస్స అంటే అర్థమైంది తెలుసా? చెప్పండి. హదస్స అంటే అర్థం నక్షత్రం. 3 వర్గాలు చూసా, ఇస్రాయేలీయులు అంటే నక్షత్రాలు, పరిశుద్ధులు అంటే నక్షత్రాలు, సమర్పణ కలిగినటువంటి వారు అంటే నక్షత్రాలు. ఎస్తేర్లో ఈ సమర్పణ అనేటువంటి లక్షణాన్ని మనం చూడవచ్చు. ఒక సందర్భం వచ్చింది, మరి
ఎంత అద్భుతమైనటువంటి సమర్పణ అంటే ఆమెది. ఒక తాగుబోతుడు అంటే 120 దినాలు దాసరసం విందు చేసిన వాడిని ఏమనాలి మరి? క్రూరుడు, చిన్న కారణానికి భార్యను వదిలేసాడు, అవునా? చిన్న కారణానికి భార్యను వదిలేసింది ఎవరు? రాజేశ్వర రమ్మనంట రాలేదంట, దానికి భార్యను వదిలేయాలనా? అట్లాంటి వాడు ఏ టైంలో ఏ డిసిషన్ తీసుకుంటాడో, ఏ చెప్పుడు మాటలు వింటాడో, ఏ మంది మంది మాటలు వింటమే కదా అది. ఒకవేళ వచ్చి అంటే దేవుడి చిత్తం ఉంది, మనం దాన్ని కాదనట్లేదు, అది దేవుడి చిత్తం అని తర్వాత మనకు అర్థమవుతుంది అంతే కదా. ఇస్తే అక్కడ తీసుకురావడానికి ఏమైనా జరిగినాయి, అది ఓకే పక్కన పెడతాము. అతని క్యారెక్టర్ కాదు చూస్తే అయ్యా మరి రాదు రా రాణిగారు రావట్లేదు కాబట్టి ఇప్పుడు ఏం చేయండి, ఇంకొక బాధ ఏం చేసుకోండి, ఓకే ఓకే. ఇట్లాంటి మూర్ఖుడికి రెండో భార్యగా పోవడం సమర్పణ కాదా చెప్పండి? ఇట్లాంటి మూర్ఖుడికి రెండవ భార్యగా ఒక యవనస్తురాలు పోవటం సమర్పణ కాదా? రెండోది, అతను ఒక అన్యుడు, బబులోను వాడు, ఈమె యూదురాలు, ఈమె తన మతాన్ని, తన నిష్ఠను, తన పవిత్రతను, తన స్థాయిని వదులుకొని ఒక నీచమైనటువంటి వ్యక్తికి భార్యగా పోవడం సమర్పణ కాదా? ఒక్కరు సహోదరి ఎస్పెషల్లీ విషయం ఏంటంటే భర్త విషయంలో లేదా కుటుంబం విషయంలో ఇట్లాంటి సమర్పణ మనం కలిగి ఉండాలి. ఇట్లాంటి సమర్పణ మనం కలిగి ఉండాలా? ఆ సహోదరి అట్లాంటి వ్యక్తి కూడా భార్యగా ఉండడానికి ఇష్టపడింది, పిలువబడింది. అంత మాత్రమే కాదు, ఒక సమయం వచ్చింది రాజాగిరి లేకపోతే రాజదర్శనానికి పోతే అక్కడ చంపేస్తారు, మరణం రావడానికి కూడా అవకాశం ఉంది. వితౌట్ పర్మిషన్ ఈమె రాజు దగ్గర పోతుంది, పోయేటప్పుడు అంటుంది నేను నశించిన అనండి, నేను నశించిన నశిస్తా. ఈమండి నక్షత్రం అంటే సమర్పణ కలిగినటువంటి వారు నక్షత్రాలు, ఏర్పరచబడిన వారు అనగా ఇస్రాయేలు నక్షత్రాలు, రెండు పరిశుద్ధులు అనగా యోసేపు లక్షణాలు కలిగిన వారు నక్షత్రాలు, మూడు సమర్పణ కలిగినటువంటి వారు అనగా ఎస్తేరు లక్షణాలు కలిగిన వారు నక్షత్రాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో నక్షత్రం అటువంటి మాట ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఓ ప్రభా, ఎస్తేరు అటువంటి నక్షత్రం ద్వారా నాతో మాట్లాడావు, ఆమె నక్షత్రంగా అదస్స అనేటువంటి పేరు పెట్టి ప్రభా నక్షత్రం అని బైబిల్లో ప్రభా మను ఆమె చరిత్ర రాయించిన ఉద్దేశం నాకు కూడా అలాంటి సమర్పణ నా జీవితం దయచేయండి. నేను నశించిన నశిస్తాను, నాకెందుకులే, ఎవరెక్కడ పోతే నాకెందుకులే, ఎవరు ఏమైతే నాకెందుకులే, ఈ మందిరం ఏమైతే నాకెందుకులే, విశ్వాసులు ఏమైతే నాకెందుకులే, పరిచయం ఏమైతే నాకెందుకులే, దేశం ఏమైతే నాకెందుకులే, ఊరు ఏమైతే నాకెందుకులే, నేను బాగానే ఉన్నాను కదా, నేను రాణినే కదా, నాకేం కాదు కదా. ఒకళ్ళు చంపితే వాళ్ళని చంపుతారు కానీ నా ఇంట్లోకి వచ్చి గొడి కోటలోకి వచ్చి ఎస్టేరు నువ్వు కూడా యూదురాలు కానీ నన్ను చంపేవాళ్ళు ఎవరు ఉన్నారా? ఒకవేళ వచ్చినా రాజేమంటాడు, నా భార్యను చంపబాకండి అంటాడు కదా, నాకు అప్పుడు మరణం రాదు, నేనే నాకేందు మంచిగా ఉన్నాను కదా, సేఫ్టీగా ఉన్నాను కదా, బాగానే ఉన్నాను కదా అనుకుంటే ఆమె ఎస్టేరు కాదు. వాళ్ళ బాబాయ్ అన్నాడు చిన్న అమ్మ, మరి యూదులకు రక్షణ వేరే దిక్కుల్లో వస్తుంది, నువ్వు నీ తండ్రింటి వారు మాత్రం నశిస్తారు. మహామన్నాడు మళ్ళీ ఏదైనా కుట్ర చేసి లేదు లేదు ఖచ్చితంగా యూదులందరూ చంపాలంటే యూదుల లిస్టు తీస్తే ఈ మీద కూడా వస్తుంది కదా, యూదుల లిస్టు తీస్తే రాణి అని చంపాల్సిందే కదా, తప్పది అక్కడ. దేవుడు తప్పించాలనుకుంటే వాళ్ళందరూ తప్పిస్తాడు కానీ నీవైతే చచ్చిపోతావు, నీ కుటుంబం అయితే నాశనం అవుతుంది, వాళ్ళకి రక్షణ వేరే దిక్కు నుండి వస్తుంది. సరే అది కాదు, నువ్వు ఈ సమయం కోసమే రాజ్యానికి వచ్చావు, ఆ మాట మంచిగా ఉంటుంది చూడండి, నువ్వు ఈ సమయం కోసమే ఈ సమయమును బట్టి 4:14 చదవండి. ఈ సమయమును బట్టి రాజ్యమునకు వచ్చి తిట్టుడేమో ఆలోచించుకొని అని చెప్పండి వచ్చినమ్మ. నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనంగా ఉండేడలా యూదులకు సహాయం విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చును, కానీ నీవును నీ తండ్రి ఇంటి వాళ్ళను నశించుదును, నీవు ఈ సమయమును బట్టి రాజ్యమునకు వచ్చిటమేమో ఆలోచించుకోనమని చెప్పింది. చాలు అమ్మా, ఎస్తేరమ్మా, దేవుడు నీకు ఉద్యోగం ఇచ్చింది, ఇట్లాంటి క్లిష్ట పరిస్థితి వస్తుంది అప్పుడు నువ్వు నువ్వేందో చూపించడానికి నీకు ఉద్యోగం ఇచ్చాడమ్మా, రాణిని చేశాడు, అదేనా అర్థం? అదే కదా అర్థం.
అన్న అక్క దేవుడికి ఉద్యోగం ఇచ్చింది ఎందుకు? దేవుడికి ఒక కొత్త స్పెసిఫిక్ జీతం ఇస్తుంది ఎందుకు? లేకపోతే దేవుడికి ఇచ్చిన బాధ్యత ఎందుకు? లేకపోతే దేవుడికి ఇచ్చిన ఆరోగ్యం ఎందుకు? దేవుడు ఇచ్చినటువంటి నీకు నీకు ఇచ్చినటువంటి స్థాయి ఎందుకు? ఎందుకు ఇచ్చాడు? దాన్ని మందిరంలో ఉపయోగించడానికి, దేవుడు సమూహం కోసం ఉపయోగించడానికి, అందు నిమిత్తమే, అంటే యూదులకు రక్షణ కలిగించడం కోసమే. నువ్వేమన్నా చేయని ఆమెను రాణించేశాడు, ఊరికే కాదు. దేవుడు నీకు ఏదైనా బాధ్యత బరువు అప్పగించి మన నెత్తి మీద పెట్టినప్పుడు, లేకపోతే బాధ్యతలు అప్పగించినప్పుడు, లేకపోతే ఇంకేదైనా ఇచ్చినప్పుడు ఒక స్థాయి ఇచ్చింది ఎందుకయ్యా అంటే, ఉద్యోగం ఇచ్చింది ఎందుకంటే, పిల్లల్ని ఇచ్చింది ఎందుకంటే, భర్తనిచ్చింది, భార్యనిచ్చింది, డబ్బిచ్చింది, ఆరోగ్యం ఇచ్చింది ఎందుకయ్యా అంటే, దేవుడు ప్రజలకు ఉపయోగపడటానికి. అందుకోసమే నువ్వు రాజ్యానికి వచ్చావు, రాజ్యానికి వచ్చావు. ఈ మధ్యాహ్నకాల సమయంలో ఓ నక్షత్రమా, ఇస్తేలాగా అరసాలాగా నువ్వు కూడా నక్షత్రాలాగా ఉంటే ఉండాలంటే నాకెందుకు లేదు? నాకు బాగానే ఉంది కదా, నేను మంచిగానే ఉన్నా కదా, నా కుటుంబం బాగానే ఉంది కదా, నా పిల్లలు బాగానే ఉన్నారు కదా, నా స్థాయి స్థితిగతులు బాగానే ఉన్నాయి కదా, ఆర్థిక పరిస్థితులు కూడా బాగానే ఉన్నాయి కదా అని ఎవరిని పట్టించుకోకుండా ఉండడానికి కాదు. వాళ్ళు కాదు నక్షత్రాలు అంటే, అలాంటి వారు కాదు నక్షత్రాలు, కాదు నక్షత్రాలు అంటే ఎస్తేరులాగా నేను నశించిన నేనే పనైతే కానీ మీకేం కానీ అనేవాళ్ళు. అర్థమైందా? నేనే నాకేమన్నా కానీ మీకేం కాకుండా చూసుకుంటాను, ఇతరులకి ఏం కాకుండా, నష్టం రాకుండా, ఇబ్బంది కాకుండా చూసుకుంటా, నాకేమన్నా అయితే ఏమి కానీ అనేవాళ్ళు ఎస్తేరులు. వాళ్ళే నక్షత్రాలు మధ్యాహ్నం కలిసినప్పుడు బాగా సమీపిస్తున్నటువంటి మనతో దేవుడు మాట్లాడుతూ ఉంటే మన అట్లున్నామా? ఎవరు ఎట్లేమైతే నాకెందుకు నేను బాగుంటే సాలనుకుంటున్నావా? అప్పుడు నువ్వు నక్షత్రం ఎట్లయితావు, మనం నక్షత్రాలను ఎట్లయితాం? కాదు కదా, మనం సమీపిస్తున్నానుగా. దేవుడు నక్షత్రం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఇస్తేలాంటి లక్షణం మనం కలిగి ఉండాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. తర్వాత నాలుగవది ఎవరయ్యే నక్షత్రాలు అంటే ఫిలిప్పీ 2:16 2:16 లోకమందు జ్యోతుల్లా కనపడుతున్నారు. జీవవాక్యమును చేత పట్టుకున్న వారు జ్యోతులు అనండి. ఎవరయ్యా నక్షత్రాలు అంటే చేతుల్లో వాక్యం ఉన్నవాళ్ళు. ఎవరైతే బైబిల్ పట్టుకుంటారో వాళ్ళు నక్షత్రాలు, దే ఆర్ స్టార్స్. వాళ్ళే నక్షత్రాలు. బైబిల్లో వాక్యం, బైబిల్లో బైబిల్ని చేతిలో పట్టుకున్న వాళ్ళు, లోకంలోనే జ్యోతులు. నాలుగవది వాక్యం పట్టుకున్నవారు. ఇప్పుడు ఈ నాలుగు చెప్పండి. ఒకటి ఇశ్రాయేలు ఏర్పరచబడిన వారు నక్షత్రాలు, రెండు పరిశుద్ధులు నక్షత్రాలు, మూడు సమర్పణ కలిగిన వారు నక్షత్రాలు, నాలుగు వాక్యం పట్టుకున్న వాళ్ళు నక్షత్రాలు కదా. బైబిల్ గ్రంథంలో ఫిలిప్పి పత్రికలో దైవజనుడు క్లియర్గా రాశారు, లోకమందు జ్యోతులు. లోకమందు జ్యోతులు ఎవరయ్యా? వాక్యం కలిగినటువంటి వారు. మరి వాక్యం కలిగి ఉన్నామా? సొంత బైబిల్ కలిగి ఉన్నామా? చదువుతున్నామా? దివరాత్రులు చదువుతున్నామా? ఆనందిస్తూ చదువుతున్నామా? విసుక్కుంటూ చదువుతున్నామా? కదా, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించు చదవాలనుంది. అంతేగాని ఏదో మొక్కుబడిగా యాంత్రికంగా విసుగు చెందుకుంటూ చదివితే దానికి విలువ ఉండదు, దేవుడు కూడా మనల్ని మెచ్చడు. ప్రే సోదరుడు, ప్రే సోదరి, బలం సమీపిస్తున్నటువంటి నీతో నాతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరయ్యా జ్యోతులు, ఎవరయ్యా నక్షత్రాలు అంటే నాలుగవదిగా ఎవరి దగ్గర వాక్యం ఉంటుందో వాళ్ళు, బైబిల్ గ్రంథాన్ని కలిగి ఉండవాళ్ళు. కలిగి ఉండు ప్రే సోదరుడు, ప్రే సోదరి, దేవవాక్యం కలిగి ఉండు. వ్యక్తిగతంగా కలిగి ఉండు, కుటుంబంగా, పిల్లలకు కూడా మనం అదే ఇవ్వాలి. ఏమి ఇవ్వాలి? జీవవాక్యాన్ని ఇవ్వాలి. ఎకరం పక్కన ఎకరం, కారు పక్కన కారు, బిల్డింగ్ మీద బిల్డింగ్ ఇవ్వదాన్ని అనట్లేదు. ఇవ్వచ్చు, ఈ లోకంలో బతకడానికి అవి కావాలి, కాదంటలేదు. వాటికంటే ఎక్కువ కూడా ఎంతో విలువైనటువంటిది ఇది. విస్తారమైన వెండి బంగారు నాణ్యముల కంటే
నువ్వు ఇచ్చిన ధర్మశాస్త్రము నాకు విలువైనది, మేలు కలదని దావి అంటాడు. మరి దీనికి విలువిస్తున్నాం మా వాక్యానికి, తక్కువ అంచనా వేస్తున్నాం, పడేస్తుంటాం, మరి విసిరేస్తూ ఉంటాం, తక్కువ అంచనా వేస్తూ ఉంటాం. అక్కడ కింద ఉంటే దాన్ని దాటిపోతుండో తీయకుండా వద్దు. ప్రియ సోదరుడు, ప్రియ సోదరి, ఇది పరిశుద్ధ గ్రంథం, నేను గౌరవించుదాం, కలిగి ఉందాం. బదులు భగత్సింగ్ అక్కడికి, మరి ఇద్దరు భార్యాభర్తలు వచ్చారు అక్కడ, ఇద్దరు భార్యాభర్తలు వచ్చారు ప్రార్థన చేయించుకొని. ఆ భార్యాభర్తలు ఇద్దరు పోతున్నారు. పోతుంటే మరి భగత్సింగ్ గారికి ఆచారం కల్పించేటువంటి ఒక సన్నివేశం కనపడింది. ఆ సిస్టర్ చేతిలో 3 బైబిళ్ళు ఉన్నాయండి. ఆ ప్రార్థన చేయించుకోవడానికి వచ్చిన అక్క చేతిలో ఎన్ని బైబిళ్ళు? 3 బైబిళ్ళు ఉన్నాయండి. భగత్సింగ్ గారు మళ్ళీ అక్కడ కడండి సిస్టర్ అని, బ్రదర్ అని పిలిచి, ఏంటి మీరు ఇద్దరు వచ్చారు కదా, మరి 3 బైబిళ్ళు ఉండేందంటే అమ్మ అన్నదంట, అయ్యా అంకుల్ ఒక బైబిల్ ఆయనది, ఒక బైబిల్ నాది, ఒక బైబిల్ నా కడుపులో ఉండ పాపది. ఆ సహోదరికి అప్పుడు ప్రెగ్నెంట్ అంట, కొత్త పెళ్ళయింది, ప్రెగ్నెంట్. ఆయన కాడి నుంచి నా కడుపులో ఉన్న పిల్లకి ఏం కావాలా? బైబిల్ కావాలా. సో ఇప్పుడు విషయం ఏంటంటే, అంత ఆసక్తి కలిగి ఉన్నారు, అట్లా ధర్మశాస్త్రాన్ని ప్రేమించారు. పట్టుకుంటున్నాం మా చేతి, సిగ్గైతుందేమో అక్కడికి అందేసుకుపోవాలంటే, నా మోసి పడుతున్నావేమో, కవర్లో పెట్టి దాసి దాసి తీసుకుపోతున్నామేమో, ఎవరైనా చూస్తే ఏమని అనుకుంటారేమని, చేతిలో పట్టుకోలేకపోతున్నామేమో. అంత నామోషి ఆ దేవుని వాక్యం అంటే. దేవుడు మోయడానికి మరి అంత భయమవుతుందా? అంత తక్కువ, అంత తక్కువదా ఈ వాక్యం? దీన్ని నువ్వు పట్టుకో, ఆయన నిన్ను పట్టుకుంటాడు, నీ జీవితాన్ని పట్టుకుంటాడు, నీ ఉద్యోగాన్ని పట్టుకుంటాడు. ఈ వాక్యం దగ్గర నువ్వు కింద పడు, ఆయన నిన్ను లేపుతుడు. ఈ వాక్యం దగ్గర కింద పడితే, మోకరించితే ఈ వాక్యం నిన్నేం చేస్తుంది? లేపుతి పైకి పట్టుకుంటే, నువ్వు పట్టుకుంటే నిన్న ఆయన పట్టుకుంటాడు. 119:50 అంటాడు కదా, నీ వాక్యం నన్ను బ్రతికించినది. ఆరిపోతున్నాయి కొన్ని జ్యోతులు లోకంలో, చేతిలో పట్టుకోలేకపోతున్నాం మనం, లోకంలో మరి ఆ బైబిల్ పట్టుకోలేకపోతున్నాం, చూపించలేకపోతున్నాం, పరిశుద్ధ గ్రంథం యొక్క విలువ చాటు చెప్పలేకపోతున్నాం. ఇక నువ్వేం జ్యోతిని, నేనేం జ్యోతిని? లోకంలో జ్యోతులు చూసేవాళ్ళు వెలుగుపోతుంది వీళ్ళు జీవితం అని అనుకోవాలంటే, ఎవరి చేతిలో బైబిల్ ఉంటుందో, ఎవరి చేతిలో వాక్యం ఉంటుందో, జీవవాక్యం చేత పట్టుకున్నటువంటి వారే జ్యోతులు కలిగి ఉన్నాం. ఒకవేళ దేవుడు ఏదైనా మనతో మాట్లాడినప్పుడు, ఏదైనా లోపంలో ఉందని మనతో మాట్లాడినప్పుడు సరి చేసుకుందాం. అయ్యా నీ వాక్యాన్ని పట్టుకోలేకపోతున్నాయి, చదవలేకపోతున్నాయా, చాలా దూరం అయిపోతుంది అయ్యా, మరి నీ వాక్యాన్ని పట్టుకునిపో, నేను కలిగి ఉండేదానిగా, కలిగి ఉండేవాడిగా నన్ను చేయ్యా. అలాంటి వారినే కదా నువ్వు జ్యోతులు అన్నావు. నేను అట్లా ఉండేటట్టు చేయి ప్రభువా. చివరికి ఒకటి చూసుకున్నాము, జ్యోతులు ఎవరంటే, నక్షత్రాలు ఎవరంటే, దానియేలు గ్రంథం 12:3 వచ్చు, దానియేలు గ్రంథం 12:3 వచ్చు, బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోయిన వారై ప్రకాశించెదరు, నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో, వారు నక్షత్రముల వలె నిరంతరం ప్రకాశించెదరు. నక్షత్రము జ్యోతులు లాగా నిరంతరం ప్రకాశించాలంటే వాళ్ళకి ఏముండాలంటే బుద్ధి ఉండాలి. ఆ బుద్ధిమంతులు ఎవరయ్యా అంటే, ఎవరయ్యా బుద్ధిమంతులు అంటే, అనేకులను దేవుడి వైపు తిప్పేవారు. మనం ఒక మాట దానికి ఒక పేరు పెడదామా, సువార్త చేసేవాళ్ళు అన్నామా? అనేకులు దేవుని వైపు తిప్పడం అంటే ఏంది? సువార్త చేయడమే కదా. ఇప్పుడు చాలు 5 అయింది. 1, నక్షత్రాలు అంటే ఎవరు? ఏర్పరచబడిన వారు, గట్టి చెప్పాలా అలా. ఇస్రాయేల్, ఇస్రాయేల్ లక్షణాలు ఏంటని చూసాం. ఎవరు ఎలాంటి లక్షణాలు ఉంటే ఇస్రాయేలీలు, ఆ ఇస్రాయేలీలు నక్షత్రాలు. 2, పరిశుద్ధమైన వారు నక్షత్రాలు. 3, సమర్పణ కలిగిన వారు నక్షత్రాలు. 4, చెప్పండి, వాక్యాన్ని పట్టుకున్నవాడు నక్షత్రాలు. 5, సువార్త చేసేవాడు నక్షత్రాలు. అనేకులను ఎవరైతే తిప్పుతారో వాళ్ళు బుద్ధిమంతులు. మరి ఈ సువార్త భారం మన మీద దేవుడు మోపినప్పుడు అలాంటి వారినే బుద్ధిమంతులు అన్నప్పుడు, ఒకవేళ అట్లా చేయకపోతే మళ్ళీ దేవుడు ఏమంటాడో నేను అనలేను.
మత్తయి సువార్త 25వ అధ్యాయం 2వ వచనం చదువుకోండి. అక్కడ ఉంది అన్నమాట. అయితే విషయం ఏంటంటే, బుద్ధిమంతులు కలిగినటువంటి బుద్ధి కలిగినటువంటి వారుగా ఉండాలి. ఏం బుద్ధి? అనేకులను తిప్పాలి యేసు వైపు, మళ్ళించాలి, యేసు ప్రభు వైపు చూపించాలా. ఇక ఆ బాధ్యత నీది కాకపోతే ఎవరిది? నేను కాకపోతే ఇంకెవరు తీసుకోవాలి ఆ బాధ్యత? యేసు ప్రభు వారు మన మీద పెట్టాడు కదా, ఆయన లోకంలోకి వచ్చి చేసి మరి వెళ్ళిపోతూ మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించడం చెప్పాడు కదా, ఆ భారం బాధ్యత నీ మీద పెట్టాడు కదా. ఓ అక్క, ఓ అన్న, తిప్పుతున్నావా? అనేకులు తిప్పుతున్నావా? తిప్పేవారంగా ఉన్నావా? ఇంకొకళ్ళు తిప్పేవారంగా ఉన్నావా? లోకం వైపు, పాపం వైపు, శాపం వైపు, మరి ఆ అపవిత్రత వైపు మనల్ని చూసినప్పుడు తిరుగుతారేమో మనల్ని చూసి. వాళ్ళే చేస్తున్నారు కదా, వీళ్ళే చేస్తున్నారు కదా, ఇక మేము చేస్తే తప్పేందన్న మరి రీతిలో వాళ్ళు ఉన్నారంటే మనం అట్లా ఉన్నామన్నారు. ఎటు తిప్పాలి? దేశం వైపు తిప్పాలి, దేవుడి వైపు తిప్పాలా? అట్లా మరి ఏలియా గారు తిప్పారు, మధ్యలో నిలబడ్డాడు ఆయన ఏలియా గారు. ఏహో దేవుడైతే ఆయన్ని పూజించండి, ఆయన్ని అనుసరించండి, బయలు దేవుడైతే వాడిని పూజించండి, అనుసరించండి. అయితే ఒకటి తెలుసుకుందామా, అయితే వాళ్ళు దేహో దేవుడు గొప్పవాడు, బయలు దేవుడు గొప్పవాడు తెలుసుకుందామా? పందం వేశాడు, సాహసం చేశాడు, ముందుకొచ్చాడు, రోషంగా బతికాడు, నిజ దేవుడిని ప్రూవ్ చేశాడు కదా. మరి ఆ బాధ్యత ఎవరిది? నీది కాక. మరి ఎన్నో వర్తమానాలు, ఎంతోమంది దైవ సేవకులు, ఎంతో అనుభవం మనకు సాహసం. మరి బాధ్యత ఏం బాధ్యత? ఒక ఆత్మ విషయంలో బాధ్యత, లోకం వైపు ఉన్నటువంటి వారి వైపు విషయంలో బాధ్యత. ఎడి తిప్పుతున్నావు? ఎటు మళ్ళిస్తున్నాం? యేసుప్రభు వైపు మళ్ళిస్తున్నామా? వాక్యం వైపు మళ్ళిస్తున్నామా? లోకం వైపు చూసేటువంటి వాళ్ళని ఇటువైపు తిప్పగలుగుతున్నావా? యోహాన్ గురించి చెప్పబడింది, అతడు యోహాన్ ఎవరయ్యా? మరి చాలామంది తండ్రుల హృదయాలను కుమారుల వైపు తిప్పేటువంటి ఆ ప్రవక్త ఆయనని ఆయన గురించి రాయబడింది, తిప్పుతాడు అని రాయబడింది యోహాన్ గారి గురించి. మరి ఆ బాధ్యతను తీసుకోకపోతే ఎట్లా? ఇంకెవరు తీసుకుంటారు? ఇంకెవరో రావాలన్నా, మళ్ళీ భక్సింగ్ గారు ఇంకెవరు పుట్టాలన్నా, నీకు మనకు లేదా ఆ బాధ్యత? తీసుకుందాం. ఎక్కడికైనా పోయినప్పుడు సమయం కల్పించుకొని ఒక 4 వ్యక్తులకు సువార్త చెబుతాం. లాగుదాం అగ్నిలో నుండి లాగినట్టు యూదా అంటాడా? తొమ్మిది చదువు. ఎట్లా రక్షించాలి? ఏడుంటుంది అగ్నిలో నుండి లాగినట్టు పత్రిక 22 అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. ఎంత మంచి మాట అండి. ఎస్, వాళ్ళు అగ్నిలో ఉన్నారు. లోకం అంటే పాపం అంటే అగ్ని కాలుతున్నారు. ఇక ఏం ఆలోచించకుండా ఎగ్గిరి దూకి వాళ్ళని పట్టుకొని లాగుతామే, అట్లా అంత యాంగ్జైటీతో చేయాలి మనం సువార్త. అగ్నిలో నుండి ఎట్లా లాగుతాం? వాళ్ళు అగ్నిలో కాలుతుంటే మంచిగా తలదూకొని కొన్ని నీళ్లు తాగి చెప్పలేసుకొని ఒకరికి ఫోన్ చేసి కొంచెం ఊ చూసి లాగుతామా? ఎంత అత్యవసరం అది, అది ఎట్లనో అందుకే అట్లా పదం ఉపయోగించాడు దేవుడు, అగ్నిలో నుండి లాగినట్టు అని. అంత అర్థమైందంటే వాళ్ళు అక్కడ కాలుతుంటే మరి మనం చెప్పులేసుకొని కొత్త బట్టలు వేసుకొని తలదూకొని గుంజం కదా, లాగం కదా, అకస్మాత్తుగా మనం ఉన్నట్లే పోయి వాళ్ళని తీస్తాం కదా. మరి అట్లా ఉన్నారు వాళ్ళు లోకంలో, పాపంలో, శాపంలో, లోకం అంతా వెళ్ళిపోతూ ఉంది. తిప్పుదామా? వాళ్ళే బుద్ధిమంతులు, వాళ్ళే దేవుడు వైపు తిప్పేవాళ్ళు. అటు తిప్పేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే నక్షత్రాలు. మధ్యాహ్న కలిసిన సమయంలో నక్షత్రం అనేటువంటి ఒక మాట మన దగ్గర తీసుకొచ్చి ఆరాధన వర్తమానంలో దేవుడు ఎలాంటి నక్షత్రాలను ఎలాంటి నక్షత్రాలుగా చేశాడు, బలవర్తమానంలో ఎవరా నక్షత్రాలు, ఎలాంటి లక్షణాలు కలిగి ఉంటే నక్షత్రాలు అని పిలువబడతారు? ఒక 5 చాలా విషయాలు ఉండొచ్చు, కానీ ఒక 5 విషయాలు, 5 వర్గాల వారిని, 5 విధానాలు మనం చూస్తాం. ఓ ప్రభువా, మరి 5 విధానాల్లో మనం పర్ఫెక్ట్ ఉంటే మంచిదే, పర్వాలేదు. ఒకవేళ ఏదన్నా ఒక లోపం ఉందని దేవుడు మనతో మాట్లాడినప్పుడు ఈ బల్ల సమీపించబోయేటువంటి మనం చివరి బల్ల, ఇది చివరి బల్ల.
కొత్త బల్ల కూడా మన రేపు కొత్త సంవత్సరంలో తీసుకోడు, 12 తర్వాత అవుతుంది అది కదా. ఇది చివరి బల్ల, ప్రభు బల్ల ఈ సంవత్సరానికి చివరిది ఇది. మరి ఇట్లా తీర్మానం చేసుకోకుండానే మరి కొత్త సంవత్సరంలో పోదామా? వద్దు కదా. ప్రభువా నన్ను మన్నించాలి. ఇగో ఈ సంవత్సరం కొరకైనా చివరి బల్ల దగ్గరకు నేను వచ్చినాను. నాకు ఇలాంటి మొట్టమొదటి నుంచి చెప్పండి. మొట్టమొదటి ఎవరు నక్షత్రాలు అంటే ఏర్పరచబడినటువంటి వంకర్తనం దోషమైనటువంటి ఇస్రాయేలుగా నేను ఉండేటట్టు చేయి ప్రభు. రెండు, పరిశుద్ధం యోసేపు లాంటి లక్షణాలు, మరి సహించుకోవటం, ఓర్చుకోవటం, ప్రేమించటం, సహనం కలిగి ఉండటం, ఈ లక్షణాలు కలిగినటువంటి వాడిగా నన్ను చేయి ప్రభు. మూడు, సమర్పణ. ఎస్టేర్లాగా మరి కుటుంబ ఫ్యామిలీ విషయంలో మరి యజమానుడు సరిగా లేకపోయినా మరి లోపడి ఉండేటువంటి తత్వం, ఆ తర్వాత అనేకుల కొరకైనటువంటి తాపత్రయం, భారం, బాధ్యత. ఎవరు నాకు ఎవరేమైతే నాకు ఎందుకు అనుకోలే, నేనేమైనా పర్వాలేదు కానీ అనేకులు బాగుండాలని లక్షణం ఉంది. ఆమె నక్షత్రం అప్రవాణ నన్ను అట్లా చేయి ప్రభా. నాలుగవదిగా వాక్యం చేత పట్టుకోవడం అద్భుతమంది. చాలా సందర్భాల్లో ప్రభా నీ వాక్యం లేమిడి, కొరతతో ఉన్నాను. విచిత్రం, బాధకరమైనటువంటి విషయం ఏంటంటే అన్ని సమయాలు మనకు నచ్చితే కానీ వాక్యం చెప్పేటప్పుడే ఇసుకొస్తుంది. టైం చూసుకోవడం, సలాయించుకోవడం, వెనక్కి ముందుకు చూడడం, లేచిపోవడం, తొందర గాలి అంటాడు. ఎప్పుడు వాక్యం చెప్పేటప్పుడు అంటే ఇది ఆరాధన ఆదివారం అనే కాదు, పెళ్ళిళ్ళప్పుడు చూడండి కదా. పెళ్ళిళ్ళప్పుడు వాళ్ళు చేసే కార్యక్రమాలన్నిటికీ ఓకే. ఇక తీర పాస్టర్ గారు వాక్యం చెప్పి ఒక పెళ్ళి గురించి రెండు మాటలు చెప్తానికి తొందరగా అయిపోయాడు చూడండి మరి అరా కదా. అది పద్ధతేనా? అదేమన్నా ఆలోచన ఉందా? మళ్ళీ గంటల గంటల తర్వాత అనవసరంగా ఉంటారు. ఈ కొంచెం సమయంలోనే తొందరగా కానీ అండి అయ్యగారు పాస్టర్ గారు తొందరగా అయిపోయేటట్టు చేయండి. వాక్యం కాడంత భయంకరమైనటువంటి మరి నిర్లక్ష్యం మనకు ఉంటుంది. వద్దు, వాక్యం వినాలి, అంగీకరించాలా, లోపల వేసుకోవాలా, ఇంకా 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 నాకు కావాల ప్రభు, నింపమని ప్రభువుని అడగాల. చివరిగా ఐదోది, సువార్త. అనేకం తిప్పాలి, చెడు మార్గం, పాప మార్గంలో ఉండి దేవుడు వైపు, దేవుడు వైపు ఉండడం లోకం వైపు కాదు, లోకం వైపు ఉండాలని, పాపం వైపు ఉండాలని, దేవుడు వైపు తిప్పేటువంటి వారిని మనం ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. అలాంటి వారి నక్షత్రాలు, అలాంటి నక్షత్రాలుగా మనం ఉండి కొనసాగినప్పుడు ప్రభుత్వం సహాయం చేయడానికి మోదించి ప్రార్థన చేసుకుంటాం.